డబ్బుతో ఎక్కడ ఉంటే నీ మీద అనుమానం రాదని. నాకేం తెలియదు సార్. నీకు డబ్బు కావాలండి, నన్ను అడుగుచ్చుకో. నేను పుట్టిన కాదు నన్న మోసం ఎందుకు. బ్రహ్మాజీ, మనం ప్రతి సినిమాలో చూస్తుంటాం, విల్లన్ సడన్ గా తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తాడు. గ్యాంగ్ లో ఉన్న ఏ ఒక్కడు ఇదేంటి సార్ అన్యాయం అని అడగరేంటి. వై విలన్ అంటే రెస్పెక్ట్, అందుకే అడగరు. రెస్పెక్టా? తొక్కేం కాదు, భయం. భయం అని నీకు తెలుసు, కానీ నా ముందు రెస్పెక్ట్ అనే వర్డ్ వాడా, అవునా కాదా? అవును. దేకా, అందుకే విలన్ వాళ్ళని చంపేస్తాడు. బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడితే ఏం చేస్తాడు చాలా. ఫర్గెట్ ఫర్గెట్ బ్రహ్మాజీ. అచ్చా టెల్ మీ, హూ ఇస్ ద బెస్ట్ విలన్ ఇన్ ద సిటీ? ఇంకెవరు, నువ్వే. నేను విలనా? ఇన్ని రోజులు నేను హీరో అని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంటావా? బ్రహ్మాజీ, నేను నీకు కారిచ్చా, డబ్బులిచ్చా, తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నా, నీకు నేను నీకు నేను హీరోలా కనిపించట్లేదా? విల్లన్ లా కనిపిస్తున్నానా? విల్లన్? బ్రహ్మాజీ, వన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ క్వశ్చన్, ఇప్పుడు నేను నీ మీద ప్రేమతో ఉన్నానా కోపంతో ఉన్నా? చాలా కోపంగా ఉన్నావు. యు వోంట్ అండర్స్టాండ్ మీ బ్రహ్మాజీ, కోపంతో ఉంటే గుండెల మీద కాల్చేవాడిని, ప్రేమతో ఉన్నాను కాబట్టి కాలి మీద కాల్చా. ఐ లవ్ యూ బ్రహ్మాజీ, ఐ లవ్ యూ సో మచ్. ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకే నా బ్రహ్మాజీకి వెళ్ళి బ్లడ్ కిత్తనం పేరే. జైల్ చెకప్ చూడారా? ఇప్పుడే వచ్చాను బాయ్. కైలాష్ని వదిలేసావేరా? అది కాదు బాయ్, మాక్సిమం పోలీసు. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం. వాడు జైలు నుంచి దొబ్బేశాడు. ఈసారి వాడిని ఖచ్చితంగా పట్టుకుంటానన్నా. కుంటాను నయ్యే, పట్టుకో.